ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆర్థికంగా బాగా చితికిపోయి కోలుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చిన్న తరహా పరిశ్రమలు చిరు వ్యాపారులు ప్రధానంగా రోడ్డు పక్కన బండ్లు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏ రోజు కా రోజు వాళ్ళు పొట్టపోసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు అని చెప్పాలి. ఇటువంటి వాళ్ళందరి కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది అనేది మనకు అందుతున్న తాజా సమాచారం. అంటే ఒకవేళ ఈ ప్యాకేజ్ వల్ల ఈ చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో పరిశ్రమలు అనేది ఒక రకంగా పెద్ద పదమేమో అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుగా ప్రభుత్వాలు అధికారులు గుర్తిస్తారు. వాళ్ళందరినీ వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఈ నేపథ్యంలో ఈ చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల రుణాలు అందించేందుకు ఒక ఆలోచనతో సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. 3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఎన్బిఎఫ్సి మరియు ఇతర ఆర్థిక సంస్థల నుండి ఈ రుణాన్ని పొందేలాగా ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది కనుక అందుబాటులోకి వస్తే ప్రతి చిరు వ్యాపారి కూడా రేపు లాక్డౌన్ పూర్తయిన తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అలాగే వాళ్ళు వ్యాపారాల మీద మళ్ళీ పెట్టుబడులు పెట్టేందుకు ఈ కేంద్రం నుంచి కేంద్రం ఇచ్చే చిరు వ్యాపారాలకు ఇచ్చే ఈ రుణాల నుంచి సహకారం పొందొచ్చు. దానివల్ల ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ చాలా త్వరగానే ఈ ఆర్థిక దెబ్బ నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఒక రకంగా చిరు వ్యాపారాలకు వ్యాపారులకు కేంద్రం అందించే ఈ చేయూత ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీంట్లో మళ్ళీ ఏమన్నా ఎగ్జెంప్షన్స్ ఏమన్నా ఉంటాయా, ఇందులో మళ్ళీ ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, ఇది ఎలా డిసైడ్ చేస్తారు చిరు వ్యాపారాలని ఏంటి అనేది కూడా పూర్తి సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.